ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రామ్లీల మైదానంలో ఆధ్యాత్మికత వెల్లివేసింది. విరాట్ హిందూ సమ్మేళనం ఆధ్వర్యంలో జరిగిన సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం ఆద్యంతం భక్తి శ్రద్ధల మధ్య సాగింది. శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠాధిపతి యోగానంద సరస్వతి, మహారాష్ట్రకు చెందిన నారాయణ్ మహారాజ్, సామాజిక సమరస్తా వేదిక అధ్యక్షులు అప్పాల ప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారీ సంఖ్యలో హాజరైన భక్తులు హనుమాన్ చాలీసాను పఠించారు. భజన బృందం ఆలపించిన భక్తి గీతాలు ఆహుతులలో భక్తి పారవశ్యాన్ని నింపాయి. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్తో పాటు పట్టణ ప్రముఖులు భక్తులు పాల్గొన్నారు. పూజ్య యోగానంద సరస్వతి